నమస్కారం అండి. అందరికీ కూడా కామేశ్వరి ఫౌండేషన్ తరఫున శోభకృన్నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది రోజున, ఉగాది అనేది మనకందరికీ కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి పండుగ. కానీ ఈ ఉగాది రోజున మనం ఏం చేయాలి, ఎలా మనం ఉగాది పండుగను జరుపుకోవాలి అనే అంశాన్ని గురించి కొంత క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనం కొన్ని తెలిసి చేసుకుంటూ ఉంటాము, కొన్ని తెలియజ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ ఉగాదిని అసలు మనం ఎలా జరుపుకోవాలి అనే అంశాన్ని గురించి కొంత వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఉగాది రోజున మనం ఏమేం చేయాలి? ఉగాది రోజున 7 రకాలైనటువంటి పనులు చేయమని మనకి శాస్త్రం విధిస్తోంది. మొట్టమొదటిది తైలాభ్యంగము, రెండవది ధ్వజారోహణము, మూడవది నింబపత్ర సేవనము, నాలుగవది వత్సరాది ఫలశ్రవణము, 5 నవరాత్రి ఆరంభము, 6 ప్రపాదానము, 7 ధర్మఘట దానము. మొదటిది తైలాభ్యంగము. తైలాభ్యంగం అంటే మనకందరికీ బాగా ప్రసిద్ధమైనదే, ఒంటికి నూనె రాసుకోవటం. ఒంటికి నూనె రాసుకొని బాగా మర్దన చేసుకొని వేడి నీళ్ళు స్నానం చేయటం అనేది మనం మామూలుగా పండుగలలో చేసేదే. కానీ ఉగాది నాడు విశేషంగా ఈ తైలాభ్యంగం అనేది విధించబడింది. అంటే ఈ సంవత్సరాదిన మనం గనక తైలాభ్యంగము చేసుకోవటం అనేది ఇక్కడ నియమితమైనటువంటి ఒక కర్మ. కాబట్టి అందరూ కూడా తైలాభ్యంగము చేసుకుని స్నానం చేయాలి అని అక్కడ శాస్త్రకారుల అభిప్రాయం. 2 ధ్వజారోహణము. ధ్వజము అంటే మనకు బాగా ప్రసిద్ధమైందే జెండా అని అంటాము. అలాగే ఇక్కడ ధ్వజము అంటే జెండా, అలాగే జెండాని నిలబెట్టేటటువంటి కర్ర ఏదైతే ఉంటుందో ఈ రెండిటికీ కూడా ధ్వజము అని పేరు. ఈ రోజున, ఉగాది రోజున ధ్వజారోహణం చేయమని చెప్పారు. మనకి మహారాష్ట్రలో ఈ రోజుకి కూడా గుడి పడవా అనే పేరుతో వాళ్ళ రోజున ధ్వజారోహణం చేయటం అనేది ఇప్పటికీ కూడా సాంప్రదాయకంగా వస్తున్నటువంటి ఆచారం. ఈ రోజున మనము కాషాయ ధ్వజాన్ని ఆ ధ్వజము పైన, అంటే ఆ జెండా పైన, ఆ జెండా ఉత్త కాషాయ రంగులో అయినా ఉండవచ్చు, లేదా దానిపైన హనుమంతుల వారి బొమ్మ కానీ, అలాగే లేదా నందీశ్వరుడి బొమ్మ కానీ ఉన్నటువంటి ధ్వజారోహణ చేయవచ్చు. ఇలాగే ధ్వజములు అనేక రకములు చెప్పబడినవి. ఈ 2 చిహ్నాలతో ఉన్నటువంటి ధ్వజాలని శుభప్రదంగా భావించారు. నింబపత్ర సేవనము. నింబపత్రము అని అంటే వేప ఆకు. వేప ఆకుని తినమని మనకి ఈ రోజున ఉన్నది. మనకి బాగా ప్రసిద్ధమైనదే ఉగాది నాడు మనం అందరము కూడా ఉగాది పచ్చడి అని షడ్రసోపేతమైనటువంటి ఒకనొక మనం భోజ్య విశేషాన్ని చేసుకొని తినటం అనేది మనకి మామూలుగా పరిపాటిగా వస్తూ ఉన్నదే. కానీ కొంత ధర్మశాస్త్ర గ్రంథాలలో వెళ్ళి చూస్తే గనక అక్కడ మాత్రము నింబపత్ర సేవనం చేయమని ఉన్నది. నింబపత్రము ఎందుకు అనంటే ఆయుర్వేదంలో షడ్ ఋతువులకి కూడా ప్రతి ఋతువుకి ఏమేమి చెయ్యాలి, ఏమేమి తినవచ్చు, ఏమేమి తినకూడదు అని ఋతుచర్యని కొంత చెప్పి ఉన్నారు. దానిలో భాగంగా వసంత ఋతువులో చేదు రసము కలిగినటువంటి పదార్థాలని తినమని చెప్పారు. ఈ చేదు రసము కలిగినటువంటి పదార్థము తినడం వలన వసంత ఋతువులో సాధారణంగా వచ్చేటటువంటి కఫ ప్రకోపము చేత వచ్చే దోషాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఉపశమనము కలుగుతుంది అని చెప్పారు. అందుకని ఇక్కడ మనకి ఉగాది రోజున వేప ఆకు యొక్క రసముని, లేదా వేప ఆకునే సాక్షాత్ తినగలిగితే వేప ఆకుని కొంత సేవనం చేయమని చెప్పి ఉన్నది. వత్సరాది ఫలశ్రవణం. వత్సరాది ఫలశ్రవణం అనేది మనం అందరూ కూడా ప్రసిద్ధమైనటువంటిదే, పంచాంగ శ్రవణము అని చెప్పని ప్రతి ఒక్కళ్ళ రాశి యొక్క ఫలితములు, అలాగే ఆ సంవత్సరము వర్షము ఎంత పడుతుంది, అలాగే సస్యము అంటే పంట
పాడి పంటల యొక్క పరిస్థితి ఏమిటి, ఇదంతా ఎట్లా ఉంటుంది అని మనమందరము కూడా సాయంత్రం పూట వినేటటువంటి పంచాంగ శ్రవణమే ఇక్కడ వత్సరాది ఫలశ్రవణము అనే పేరుతో చెప్పబడి ఉన్నది. నవరాత్రి ఆరంభ. మనకి ఎట్లాగైతే శరన్నవరాత్రి ఉత్సవములు ప్రసిద్ధములో, అలాగే శరన్నవరాత్రి అనగా దసరాలోను మాత్రమే అమ్మవారి యొక్క నవరాత్రములు కాదు, వసంత ఋతువులో కూడా మొదటి 9 రోజులు కూడా అమ్మవారిని సేవించమని చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ వసంత నవరాత్రుల యొక్క ఆరంభ దినము ఉగాది రోజున. కాబట్టి ఆ ఉగాది రోజున నుండి అమ్మవారికి నవరాత్ర సేవ మొదలవుతుంది. కాబట్టి ఎవరెవరైతే దేవీ భక్తులు ఉన్నారో వారందరూ కూడా వసంత నవరాత్రిని పురస్కరించుకొని వారి యొక్క దేవి ఆరాధన ఏదైతే ఉన్నదో అది ఉగాది రోజున ఆరంభము చేయవలెను. ఉగాది రోజున చేయవలసినటువంటి ఒకనొక ధర్మకార్యము ప్రపాదానము. ప్రపా అంటే ఏమిటి అనంటే చలివేంద్రము అని మనం చక్కగా తెలుగులో ప్రసిద్ధమైనటువంటి పదం ఉన్నది మనకి. చలివేంద్రాలని మనకి మామూలుగా సామాజిక కార్యకర్తలు లేదా కొన్ని సామాజిక సంస్థలు, హిత సంస్థలు కొన్ని మనకి ఏర్పాటు చేయటం అనేది మనం బాగా చూస్తూ ఉంటాము. ఎక్కడైతే ఉచితముగా మంచినీటి యొక్క వితరణ జరుగుతుందో దాన్ని ప్రపా అని సంస్కృతమునందు అంటారు. ప్రకృష్టేన పీయతే అస్యామితి ప్రపా అంటే దేనియందైతే బాగా మంచినీటిని తాగటం అనేది జరుగుతుందో, అంటే ఏ స్థలము నుండైతే మంచినీటి యొక్క వితరణ జరుగుతున్నదో దాన్ని ప్రపా అని అంటాము. ఈ ప్రపా దానము చేయమని చెప్పి ఉన్నది ఉగాది రోజున. అంటే ఉగాది రోజు మొదలుకొని 4 నెలల పాటు ఎవరికైతే ఆర్థిక స్తోమత ఉంటుందో చలివేంద్రాలు ఏర్పాటు చేయటానికి, వారు ఆ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఒకనొక శ్లోకాన్ని అక్కడ చదవమన్నారు. ఏమిటి అనంటే ఆ శ్లోకం ఇది: ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత అస్యా ప్రధానాత్ పితరస్తృప్యంతూహి పితామహా అని. అంటే ఈ ప్రపా అనేది ఎవరి కోసం అంటే అన్ని జీవులకి, అందరి కోసము ఈ ప్రపా అనే దాన్ని నేను స్థాపిస్తున్నాను. ఈ ప్రపా అనేది స్థాపించటం వలన మా పితృదేవతలు అందరూ, అంటే మా తల్లిదండ్రులు లేదా తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందించుదురుగాక అని చెప్పని పితృదేవతల యొక్క తృప్తిని పురస్కరించుకొని ప్రపాదానము అనేదాన్ని చేయమని చెప్పారు. ఇది ఒక ధర్మకార్యము. ఇది దీనికి విధానము ఇలా ఉన్నది అనేది చాలామందికి తెలియదు. కాబట్టి ఇది తెలుసుకొని మనం చేస్తే దాని యొక్క ఆనందము ఇంకా ఇనుముడింపబడుతుంది. ఎవరైతే ఈ ప్రపాదానము చేయలేరో వారు ధర్మఘట దానము చేయవచ్చు. ధర్మఘటము అనంటే ఒకనొక కుండలో నీటిని నింపి తాగునీటిని, అంటే తాగడానికి వీలైనటువంటి నీటిని నింపి దాన్ని ఒక గుడ్డతో పైన కట్టివేసిన దాన్ని ధర్మఘటము అని అంటారు. ఈ ధర్మఘటము త్రిమూర్తి స్వరూపముగా భావింపబడినది. ఎవరైతే ప్రపాదానం చేయలేరో వారు ఉగాది రోజును మొదలుకొని 4 నెలల పాటు ప్రతిరోజు ఒక ధర్మఘటాన్ని దానముగా ఇవ్వవచ్చు అని చెప్పి చెప్పారు. ఆ ధర్మఘటము అనేదాన్ని ఇచ్చేటప్పుడు ఒకనొక శ్లోకాన్ని చెప్పారు. ఆ శ్లోకాన్ని ఉచ్చరించి దానం ఇవ్వమన్నారు. ఆ శ్లోకం ఏమిటంటే: ఏష ధర్మఘటోదత్త బ్రహ్మ విష్ణు శివాత్మక అస్య ప్రధానాత్ సకలాహ మమ సంతు మనోరథాహ. అంటే ఈ ధర్మఘటము ఏదైతే బ్రహ్మ విష్ణు శివాత్మకము, బ్రహ్మ విష్ణు శివుల పరమేశ్వరుడైనటువంటి త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఈ ధర్మఘటమును నేను ఇచ్చుచున్నాడను, ఈ ధర్మఘట దానం వలన నేను అనుకున్నటువంటి కోరికల్ని కూడా నెరవేరుదురుగాక అని చెప్పిన శ్లోకం యొక్క అర్థం. ఇట్లాగా ఈ 7 కర్మలని మనం ఆచరించుకుంటూ మనము ఉగాదిని జరుపుకోవాలి అని చెప్పని మన పూర్వీకులు నిర్ణయించి ఉన్నారు. కాబట్టి కుదిరినంత వరకు వీటిలో ఉన్నటువంటి వాటిని మనం ఆచరించుకొని ఈ ఉగాదిని
మనం ఇంకొంచెం ఎరుక కలిగి అంటే తెలుసుకొని ఏమి చెయ్యాలనేది తెలుసుకొని చేయడంలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందుదాము అని చెప్పని అందరూ కూడా ఈ ఆనందాన్ని పొందుతారు అని చెప్పని కోరుకుంటూ సెలవు. నమస్కారం. స్వస్తి.